high. Okay, sorry. Yes. Yeah. Hi. Today topic parabola. Parabola. Parabola topic. Yes. Yeah, already explained. Hi, today parabola topic. Already explained what are questions, how to draw like see once. This is the parabola passing through the origin, right? And is parabola is called y square equal to 4ax. Okay, just recall just first what are the problems like what ఎలా ఉన్నాయి కండిషన్స్ అనేది y square equal to 4ax అంటే మనకి curve right hand side minus 4ax అంటే left side వస్తుంది, right? And next x square equal to 4ay అంటే పైన up side వస్తుంది. Okay, this is called x square equal to 4ay. ఓకే నా డౌన్కి వస్తే కనుక ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -4ay. ఓకేనా, ఇవి డిఫరెన్స్. నెక్స్ట్ మనం ఫార్ములాస్ కూడా ఒకసారి చెప్పాను మీకు. ఓకే, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ వైజ్ వెళ్దాం. ఎక్సర్సైజ్ ఫస్ట్ వన్ 3a, పెరాబోలా 3a కదా. ఎస్, ఎక్సర్సైజ్ 3aలో ఫస్ట్ క్వశ్చన్ నేర్చుకుందాం. ఓకే, విజిబుల్ నౌ. హాయ్ కన్యాకాదేవి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓన్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. Yeah, daily join please. I will explain to you exercise wise first year and second year also. And అన్నకైపులో కూడా చెప్తానమ్మా, మీరు మెయిన్స్ కనుక మీరు టార్గెట్ మెయిన్స్ అండ్ ఎంసెట్ టార్గెట్ పెట్టుకుంటే కనుక ఓకే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీరు ఇప్పటి నుంచి జాగ్రత్త చేయండి. దిస్ ఈజ్ అక్టోబర్ మంత్ కదా, ఇంక నెక్స్ట్ నవంబర్ డిసెంబర్ ఇంకా 2 months ఉంది. జనవరిలో మనకి జనవరి ఎండింగ్ కానీ ఆఫ్టర్ లైక్ 20 తర్వాత మీకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, రైట్? అంటే మీకు మ్యాక్సిమం 3 months కూడా లేదు. ఓకే, కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. మీ గురించి నేను డైలీ లైవ్ క్లాస్ వాటి అన్నకైపులో కూడా చెప్తున్నాను. 2 hours అన్నకైపులో కూడా చెప్తున్నా. ఓకే, దాంట్లో కూడా ఫాలో అవ్వండి. మీకు చాలా ట్రిక్స్ లైక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంటెంట్ మొత్తం మ్యాథ్స్ సంబంధించింది మొత్తం టాపిక్ చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, అన్న అకాడమీలో. ఓకే, ఒకసారి మీరు దాంట్లో చూడండి. దాంట్లో ఎడ్యుకేటర్ యూనో మై నేమ్ కదా, బి మీనా లక్ష్మీబాయి, మీరు సెర్చ్ చేయండి, దాంట్లో వస్తాయి. ఓకే, డైలీ లైవ్ క్లాసెస్ టైమింగ్స్ వచ్చి 2 to 3 PM. ఓకే, ఇంకొకటి టైమింగ్స్ గురించి చేంజ్ చేస్తున్నాను. ఈవినింగ్ లైక్ 5:30 to 6:30. ఓకే, 5:30 to 6:30 అంటే తర్వాత ఈవినింగ్ వాళ్ళకి నెట్ సరిపోవట్లేదు అనేసి రావట్లేదు అనమాట. దట్స్ వై మీరు చెప్పండి మీకు ఏ టైమింగ్స్ కావాలో, మ్యాక్సిమం ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్ టైం. ఓకే, అక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి యూట్యూబ్ ఛానల్లో ఎక్సర్సైజ్ వైజ్ అయితే మార్నింగ్ చెప్తున్నా. అండ్ మీకు ఏ టైం కావాలో మీరు చెప్పండి, మీకు మెసేజ్ చేయండి. ఓకే, ఆ టైంలో నేను మ్యాక్సిమం నేను ఎంసెట్ టిప్స్, ఎంసెట్ అంటే మెయిన్స్ రెండు యూజ్ అవుతాయి అనమాట. ఓకేనా, ఏదైతే ఎంసెట్ అవుతుందో మొత్తం కంటెంట్ మనకి 70% మెయిన్స్లో ఉంటుంది. నేను మ్యాక్సిమం మెయిన్స్ కూడా చెప్తున్నా. ఓకే, కాబట్టి మీరు మ్యాక్సిమం అలా ట్రై చేసుకోండి. ఓకే, ఎస్, నౌ కమ్ టు పాయింట్ 3a ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓన్లీ. ఓకేనా, ఒక ఈక్వేషన్ ఇస్తే హౌ టు ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ద పెరాబోలా, ఈక్వేషన్ ఆఫ్ ద పెరాబోలా ఇచ్చేసి వర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఫోకస్ ఫైండ్ అవుట్ చేయడం, ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకేనా, టుడే టాపిక్ ఈజ్ దట్. ఓకే, ఎస్. యా, ఫస్ట్ క్వశ్చన్ రాద్దాం. Find the vertex and focus. Yes. Okay, listen, this topic actually majlo net problem ayindi. Okay, parabola topic, this is vertex and focus, how to find. Yes, ippudu ostundi kada net majlo some problem is there, that's why. Okay, yeah. Yes, okay. See, vertex and focus problem. Okay, you know how to find, but మనకి ఈక్వేషన్ ఇచ్చాక ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, కంటిన్యూషన్ చెప్తున్నాను మీకు. సపోజ్ మీరు సరిగ్గా వినలేదేమో, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీజన్ 4y² + 12x లాగా ఈక్వేషన్ ఉంటే కనుక ఓకే మనం ఈ విధంగా మార్చుకోవాలి. y - k² y minus k whole square equal to 4a into x minus h लोकी मार्चुकोवाली ओके ना सी इप्पुडु मनम y टर्म्स वन साइड रिमेनिंग राइट हैंड साइड मार्चुकुंदाम ओके सरे इप्पुडु मनम गिवन इक्वेशन रासुकुंदाम फस्ट दिस इज द क्वेश्चन ओके गिवन इक्वेशन 4y square plus 12x minus 20y plus 67 equal to 0. Okay. Now y terms पक्का पेट्टुकुंटे see 4y square minus 20y. इप्पुडु remaining terms right hand side see minus 12x minus 67. Okay. Minus 12x minus 67. Now visible? Tell me. Is कनिपिस्तुंदी कदा? Okay. या इंदाक एट्ला कन्वर्ट अयिंदो तेलियदु ओके yes या इप्पुडु 4 उंदी कदा कोएफिशिएंट 1 उंडालम्मा 1 ఉండాలి కాబట్టి 4 ఉంది కదా 4 తో డివైడ్ చేసుకోవాలి బోత్ సైడ్స్ దెన్ see y square minus 4 5 right 20 equal to minus 12 by 4x minus 67 by 4 ओके अंटे बोथ साइड्स मन 4 तो डिवाइड చేస్తున్నాం ओके ఇంకో స్టెప్ రాస్తాను మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి కాబట్టి ओके 20/4 ओके yes 4 तो డివైడ్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఏదైతే కోఎఫిషియెంట్ ఉందో ఆ నంబర్ తో డివైడ్ చేయాలి ఓకే దట్స్ వై ఇప్పుడు మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే 4 4 క్యాన్సిల్ ఇందులో 5 టైమ్స్ ఇది వచ్చి 3 టైమ్స్ రైట్ ओके 67 कैंसिल अवुतुंदी कबट्टी लीव इट ओके नाउ रिमेनिंग टर्म्स ఏమేం ఉన్నాయి y² - 5y ओके इक्वल टू माइनस 3x माइनस 67 बाय 4 ओके इला वच्चिंदी नेक्स्ट इप्पुडु दींट्लो इप्पुडु मनकी पर्फेक्ट कंप्लीटिंग द स्क्वेयर गुर्तुंदा 10th क्लास लो चेसाम कदा कंप्लीटिंग द स्क्वेयर इप्पुडु मनकी इंदुलोकी मन कन्वर्ट चेसुकोवाली y minus k होल स्क्वेयर लागा रावाली ओके अंटे कंप्लीटिंग द स्क्वेयर రావాలంటే y² - 5y ఉంది ఓకేనా మరి b టర్మ్ ఏదై ఉండొచ్చు చూడండి ఇక్కడ b టర్మ్ దీంట్లో నుంచి ఎలా లాగాలి ఎలా తీసుకోవాలంటే 2ab right ఇక్కడ 2 అనే టర్మ్ లేదు కాబట్టి 2 తో మల్టిప్లికేషన్ డివిజన్ చేసుకుంటే ఎంత మిగులుతుంది దట్ ఇస్ b see ఇప్పుడు దీనికి రాస్తున్నాను 5/2y అర్థమైందా ఇప్పుడు చూడండి 2 2 క్యాన్సిల్ అయితే 5y అయిపోయింది ఇప్పుడు b అంటే మనకి క్లియర్ గా కనిపిస్తుంది 5/2 right ఇప్పుడు b² టర్మ్ ని యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ చేయాలి why because ఇక్కడ మనకి a² ఉంది 2ab టర్మ్ ఉంది బట్ b² టర్మ్ నాట్ దేర్ దట్స్ వై దీనికి స్క్వేర్ యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ గాట్ ఇట్ మై పాయింట్ అంటే 5/2 హోల్ స్క్వేర్ - 5/2 హోల్ స్క్వేర్ అంటే యాడింగ్ సబ్ట్రాక్టింగ్ చేస్తేనే కదా కరెక్ట్ అవుతుంది రైట్ నెక్స్ట్ -3x - 67/4 ఓకే అర్థమైంది కదా ఇప్పుడు మనకి ఇందులో ప్లస్ టర్మ్ తీసుకున్నాక ఇప్పుడు మైనస్ టర్మ్ అటు పంపించేసుకోవచ్చు ओके इप्पुडु దీనికి సింప్లిఫికేషన్ ఎంత అవుతుంది a² + b² - 2ab అంటే y - 5/2 హోల్ స్క్వేర్ ఓకే అంతే కదా సి y² 5/2 హోల్ స్క్వేర్ 2ab ఓకే నెక్స్ట్ ఇది మిగిలిపోయింది కదా మనం రైట్ హ్యాండ్ సైడ్ పంపించేద్దాం అంటే -3x - 67/4 ప్లస్ సింప్లిఫికేషన్ ఎంత 5 5 25/2 4 డోంట్ ఫర్గెట్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ చేసి యాడ్ చేయండి ఓకే దెన్ ఇప్పుడు మనకి ఈ సింప్లిఫికేషన్ చేద్దాం ఓకే నౌ టెల్ మీ ఇప్పుడు మనకి ఎల్సిఎం తీసుకుంటే జాగ్రత్త చేయండి ఎల్సిఎం ఇక్కడ హియర్ మైనస్ ఇస్ దేర్ కాబట్టి -67/25 అంటే 67లో ఉంచి 25 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత 42 రైట్ ఏ 42 -42 కదా yes now -3x -42/4 అర్థమైందా ఓన్లీ మనం ఈ పార్ట్కి ఎల్సిఎం తీసాం గాట్ ఇట్ yes ఇప్పుడు మనం 4 డివిజన్ అవుతుందా డివిజిబుల్ అవుతుందా చూడండి 4 డివిజిబుల్ అవుతుంది కదా 2 టేబుల్ అయితే డివిజిబుల్ అవుతుంది రైట్ కాబట్టి 2 21/2 అవుతుంది రైట్ ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిలేషన్ చేసుకున్నా ఇంకో టర్మ్ పక్కన -3x -21/2 అయింది రైట్ ఇప్పుడు మనం దీంట్లో కామన్ తీసుకుందాం -3 అనేది కామన్ తీయాలి ఎందుకంటే ఇక్కడ కోఎఫిషియెంట్ ఎలా ఉండాలి నెక్స్ట్ ओके 4a इंटू एक्स माइनस एच रावाले ओके आ विधंगा मन कन्वर्ट चेसुकोवाले ओकेना लास्ट लाइन कनिपिस्तुंदा ओके विजिबल या ओके यस या ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఏదైతే కోఎఫిషియెంట్ ఉందో x కోఎఫిషియెంట్ దాన్ని మనం కామన్ తీయాలన్నమాట ఓకే ఇప్పుడు మనం కామన్ తీసుకుందాం ఇప్పుడు దీంట్లో మనం కామన్ తీసుకుంటే ఈ స్టెప్ లో సి -3 కామన్ తీసుకుంటే x ప్లస్ మైనస్ కదా ఓకే 3 కామన్ తీసుకున్నాం కాబట్టి ఏమవుతుంది 7/2 అర్థమైందా? 3 7 21 కదా, -21/2 సరిపోయిందా? ఓకే, ఇప్పుడు మనకి చూడండి క్లియర్గా ఈ ఈక్వేషన్కి మనం కంపేర్ చేసుకోవాలి. గాట్ ఇట్? y - k² = 4a × x - h. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏమవుతాయి? సి k అంటే ఎంత? 5/2. 4a = -3, దాంట్లో j తీసుకొచ్చేయచ్చు. h అంటే ఎంత? -7/2. మైనస్ వై, బికాజ్ x - h కదా, ఇక్కడ x+ ఇస్ దేర్, దట్స్ వై అక్కడ మనకి మారుతుంది. ఓకేనా? అర్థమైంది ఎట్లా చేయాలి కన్సంట్రేషన్? ఓకే, ఇప్పుడు మనం క్లియర్గా రాసుకుందాం. h, k అంటే ఎంత? h అంటే ఎంత? ఇది x - h, రైట్? ఇది h అవుతుంది, అంటే -7/2. -7/2. k అంటే ఎంత? 5/2. దిస్ ఈజ్ h, k. కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ 4a = -3, రైట్? 4a = -3. ఓకే, 4a = -3. దెన్ a = ఎంత? -3/4. a = -3/4. ఓకే, ఇట్లా మనం ఫస్ట్ h, k ఏ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్వశ్చన్లో ఏమి అడిగాడో చూద్దాం. క్వశ్చన్లో ఏమి అడిగాడు? ఇక్కడ వర్టెక్స్ అంటే ఫార్ములా ఏంటి? h, k. ఓకే, వర్టెక్స్ h, k = ఎంత? దిస్ ఈజ్ వర్టెక్స్ -7/2, 5/2. ఓకేనా? ఏమైనా ప్రాబ్లమ్ ఇస్తే ఫస్ట్ మనం ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఫోకస్. వాట్ ఈస్ ద ఫార్ములా? ఫోకస్, యా, ఇక్కడ మనకి y - k² = 4a × x - h కాబట్టి వాట్ ఈస్ ద ఫార్ములా? ఫోకస్. ఓకే, ఫోకస్ ఫార్ములా చూడండి ఒకసారి. ఇస్ h+a, k, రైట్? h+a, k. ఓకే, ఫార్ములాస్ ఒకసారి రాశానేమో చూడండి ఒకసారి. h+a, k. ఓకే, h+a, వేర్ ఈజ్ h? h, దిస్ ఇస్ h. a అంటే -3/4. ఓకే, సింప్లిఫికేషన్ సి -7/2. ఓకే, యా, ఓకే, -7/2 ప్లస్ a అంటే ఎంత? -3/4. ఓకే, k అంటే ఎంత? 5/2. ఓకే, ఎస్, ఈ సింప్లిఫికేషన్ చేయాలి. 2, 4 LCM is 4. ఓకే, దెన్ ఇక్కడ 4 LCM అయితే 2 times 7 to the 14. -14 - 3 ఎంత? -17. -17, 5/2. దిస్ ఈజ్ ఏ ఫోకస్. గట్ ఇట్? ఇక్కడ మనకి రెండే అడిగాడు. ఈ క్వశ్చన్ డైరెక్ట్ అడిగితే ఇంకా నెక్స్ట్ మనకి వాటి యాక్సెస్ ఆఫ్ ద పారాబోలా ఇవన్నీ ఉన్నాయి కదా, అవి అడిగితే కనుక ఆ ఫార్ములాస్ మనకు వచ్చు కదా. ఒకసారి ఫార్ములాస్ అన్ని, ఓకే, ఇంకో వీడియోలో నేను ఓన్లీ ఫార్ములాస్ పెట్టాను, బట్ ఇంకొక వీడియో కూడా చేస్తాను ఓన్లీ ఫార్ములాస్కి. ఓకే, ఇంకా ఈ ఫార్ములాస్ అన్ని ఉన్నాయి కదా, చేద్దాం. ఓకే, దిస్ ఇస్ ద కంప్లీటెడ్. అర్థమైంది కదా ఈ ప్రాబ్లమ్కి? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు x - h² = 4a × y - k ఆ మోడల్ ఉంటే ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఎస్, ఒకసారి చూడండి ప్రాబ్లం. ఏమైనా డౌట్ ఉందా? ఎస్, నాట్ క్లారిటీ? ఓకే, క్లారిటీగానే ఉందనిపిస్తుంది నాకైతే. చూసాను ఇప్పుడు, చూడమ్మా. ఎస్, యా, ఇంకొక ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు x - h² తో. ఓకే, అంటే కొంచెం మార్నింగ్ దాకా అది ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చింది. ఓకే, నా యా, x - h² = 4a × y - k. ఓకే, ఆ మోడల్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంది. ఓకే, థర్డ్ చాప్టర్లో ఫస్ట్ 3a. ఓకే, సెకండ్ ప్రాబ్లం. Yes, x² - 6x - 6y + 6 = 0. Okay, this is the question. Okay, దీని ఇప్పుడు ఎట్లా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ అంటే x² ఉంది కాబట్టి మనకి ఆటోమేటిక్గా రెడీ వచ్చేయాలి. x² అంటే మనకి x - h² = 4a × y - k. ఓకే, ఈ మోడల్లోకి కన్వర్ట్ చేయాలి. ఎస్, ఇప్పుడు మనం దీనిలో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ x టర్మ్స్ అని వన్ సైడ్, రిమైనింగ్ టర్మ్స్ రైట్ హ్యాండ్ సైడ్ కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, నౌ గివెన్ ఈక్వేషన్ x² - 6x - 6y + 6 = 0. ఓకే, దీన్ని పక్కన రాసుకోండి. జస్ట్ మనకి అందులో తీసుకురావాలి, నాకు ఐడియా రావాలి. ఓకే, ఎస్, ఓకే, దిస్ ద క్వశ్చన్. నవ్ x టర్మ్స్ అని లెఫ్ట్ సైడ్, రిమైనింగ్ రైట్ హ్యాండ్ సైడ్ మార్చుకుందాం. అంటే x² - 6x = 6y - 6, రైట్? చేంజ్ అవుతాయి కదా సైన్స్, +6y - 6. ఓకే, Now here what is a term add cheyali jaati chudandi ikkada a term add cheyalante 2 ni split chesukunte clear ga artham avutundi okay na ippudu manu 6 la 2 common iskunte enta 3 yes ippudu chudandi maniki b plus enta kanipistundi 3 కనిపిస్తుంది b square adding and subtracting చేయాలి ఓకే కాబట్టి 3 square minus 3 square equal to 6y minus 6 అర్థమైందా ఇప్పుడు మనకి ఇదంతా ఏమవుతుంది x minus h whole square గా మార్చుకోవాలి అంటే x minus 3 whole square అర్థమైందా ఇక్కడ minus 2ab కాబట్టి మైనస్ వచ్చింది సపోజ్ ప్లస్ ఉంటే కనుక ప్లస్ వస్తుంది అది తెలుసు కదా x square plus b 3 square minus 2 into 3 into x ఓకే క్లియర్ కదా నెక్స్ట్ ఈ మైనస్ తీసుకుని అటు తీసుకెళ్ళిపోదాం ఎందుకంటే మనకి ఇప్పుడు అవసరం లేదు ఇటు సైడ్ కాబట్టి 6y మైనస్ 6 ప్లస్ 3 స్క్వేర్ ఈజ్ 9 3 స్క్వేర్ ఈజ్ 9 ఓకే నౌ ఇప్పుడు దీని కంప్లీట్ సింప్లిఫికేషన్ ఎంత 9 మైనస్ 6 3 ప్లస్ 3 ఓకే నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ y కోఎఫిషియంట్ ఏదైతే ఇక్కడ మనకి x కానీ y కానీ వచ్చిన తర్వాత దాని యొక్క కోఎఫిషియంట్ కామన్ తీసుకోవాలి ఓకే దెన్ మన కోఎఫిషియంట్ ఇక్కడ ఎంత ఉంది 6 ఉంది కాబట్టి 6 కామన్ తీసుకుందాం y ప్లస్ అప్పుడు ఎంత అవుతుంది 6 కామన్ తీస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి 3 ఉంది కదా అంటే 3 ఉంది 6 కామన్ తీస్తున్నాం కాబట్టి ఇక్కడ 6/6 చేసుకుంటే యా ఇట్లా అవుతుంది ఎందుకంటే అక్కడ టర్మ్ లేదు ఇది కామన్ తీసుకుంటే అవుతుంది /6 అవుతుంది చూడండి ఈ రెండు మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోవాలి సరిపోయిందా 6 క్యాన్సిల్ అయిపోయింది 3 వచ్చింది అప్పుడు మనం రాస్తున్న నెక్స్ట్ స్టెప్లో 3/6 అంటే 1/2 అర్థమైంది కదా ఓకే 6 of y + 1/2 ఓకే ఇప్పుడు క్లారిటీ వచ్చిందా ఇప్పుడు చూడండి ఒకసారి హెచ్ అంటే ఎంత కే అంటే ఎంత ఏ అంటే ఎంత దట్ ఈస్ అవర్ ఇంపార్టెంట్ రైట్ ఇప్పుడు మనకి కంపేర్ చేసుకుంటే ఈ ఫార్ములాలో కంపేర్ చేసుకుంటే ఓకే హెచ్ ఈక్వల్ టు ఎంత హెచ్ ఈక్వల్ టు 3 రైట్ వై ఈక్వల్ టు y0 కే ఈక్వల్ టు ఎంత -1/2 గాట్ ఇట్ మై పాయింట్ ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -1/2 మైనస్ ఇస్ ప్లస్ రైట్ కాబట్టి -1/2 హెచ్ కామా కే నౌ 4a ఈక్వల్ టు 6 ఓకే ఇది మనం ఎక్కడైతే ఎంతైతే నెంబర్ ఉందో 4a ఈక్వల్ టు 6 ఓకే దెన్ a ఈక్వల్ టు ఎంత 6/4 ఈజ్ 3/2 3/2 ఓకే ఇప్పుడు మనకి ఏం కావాలి ఫోకస్ అండ్ వర్టెక్స్ ఓకే వాట్ ఈస్ ద ఫార్ములా వర్టెక్స్ అంటే ఇక్కడ రాసిన కనిపిస్తుంది కదా వర్టెక్స్ ఫార్ములా ఏంటి హెచ్ కామా కే వర్టెక్స్ హెచ్ ఈజ్ 3, -1/2 3, -1/2 ఓకే నెక్స్ట్ వాట్ ఈస్ ఫోకస్ ఫార్ములా ఫోకస్ ఫోకస్ హెచ్ కామా కే ప్లస్ ఏ హెచ్ కామా కే ప్లస్ ఏ రైట్ హెచ్ ఎంతమా హెచ్ ఈజ్ 3 k plus a k is -1/2 a is 3/2 right plus a/2 k plus a kada plus 3/2 yeah tell me this simplification 3 - 1 2 2/2 1 ante answer ente ikkada 3, 1 చూడండి ఇక్కడ LCM 2 LCM తీసుకున్నామా 3 - 1 2 2/2 1 అయింది కాబట్టి 3, 1 ఫోకస్ ఎంత 3, 1 ఓకే మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమేమి అడిగాడు వర్టెక్స్ అండ్ ఫోకస్ అన్నమాట ఓకే ఎస్ అర్థమైంది కదా దిస్ ద క్వశ్చన్ ఓకే ఎస్ ఓకే డైలీ 8:30 to 9 సి యూట్యూబ్లో 8:30 to 9 డైలీ ఫస్ట్ ఇయర్ ఒకరోజు సెకండ్ ఇయర్ అంటే మనకి ఇష్టం నేను చూస్తున్నాను మీరు టైమింగ్స్ చెప్పండి ఏ టైంలో ఫ్రీగా ఉంటే మ్యాక్సిమం ఆ టైంలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ వాచింగ్ మిస్టర్ ఎల్ బాయ్